మనం జీవితంలో ఎదగాలి అని అంటే శ్వాస మీద ధ్యాస మీరు చెప్పారు, అది నిజంగా చాలా అమృత తుల్యమైంది. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, మేము కూర్చోలేకపోతున్నాం, మాకు కుదరటం లేదు అని అంటూ ఉంటారు, దానికి ఏం చెప్తారు గురుగారు? వాడి మాటలు నేను విన్నాను కదా, అరే నాయన నువ్వు కూర్చోగలవు అని చెప్తుంటాను, వాడు నీ కూర్చోలేను సార్ అంటుంటాడు, నువ్వు కూర్చోగలవు నాయన అంటాను నేను, అంతే. మా ఇద్దరికి యుద్ధం చెప్తుంది, నేనే గెలుస్తాను. వాడు చివరి అక్కడ కూర్చుంటాడు. వాడు ఒకరోజు దగ్గరికి వస్తాను నా దగ్గరికి, సార్ నేను కూర్చున్నాను సార్ అంటాడు, గుడ్ బాయ్ అంట. చూడు ఈ విధవ చేసుకెళ్ళినప్పుడు ఏ విధమైన చేస్తాడు, నేను చేయగలిగిన వాడు ఎందుకు చేయడు? అంటే ఒకరికి సాధ్యమైంది అందరికి సాధ్యం, అది సింపుల్ లాజిక్. ఒకరు కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే ఇద్దరు చేస్తారు ఇద్దరు చెయ్యరు, ఎంత చెప్పినా వినరు అంటారు. అలాంటి వారిని మనం ఎలా మోటివేట్ చేయగలుగుతాం? ఎవరిని మోటివేట్ చేయదు బాబా, మోటివేట్ అయ్యి వచ్చిన వాడేది మీకు సహకరించండి అంతే. ఓకే, ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్లో ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ కావాలి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దానమే కదా, వాడు మన దగ్గర వచ్చి తిరుగుతాడు వాడు, ఎందుకంటే వాడి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి వాడికి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? ధ్యానం చేయకపోతే వస్తాయి, ధ్యానం చేస్తే రావు. సమస్య నుంచి బయటపడడానికి ధ్యానమే అంతిమ విజయం అంటారు. అంతిమ కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో ఇంకేమి లేవు. గురు సాంగత్యం వల్ల మనకి ఇంకా ఎలాంటి విషయాలు తెలుస్తాయి అంటారు? మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. గురువు అనేవాడు ఇన్ఫర్మేషన్ భాండాగారం, ఎందుకంటే ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించాడు తన అనుభవం ద్వారా, ఆయనకి అన్ని విషయాలు తెలుస్తాయి. సంగీత గురువుగారు ఉన్నారనుకోండి, ఆయనకి సంగీతం గురించి తెలుసా తెలియదా? బాక్సింగ్ గురువుగారు ఉంటాడు ఆయన, ఆయన బాక్సింగ్ గురించి తెలుసా తెలియదా? సంస్కృతం గురువుగారు ఉంటారు, ఆయన సంస్కృతం చెప్తాడు ఆయనకి. అలాగే ధ్యాన గురువులు ఉంటారు. ఈ విశ్వం అంతా మాయతోటి నిండి ఉంది కదా, ఈ మాయ నుంచి మాయ లేదబ్బా, అయ్య రామచంద్ర మీరు మాయలో పడినట్టున్నారే. పడ్డాము, మాయ ఉంది అనుకోవడమే మాయలో పడ్డాం. ఓకే, మాయ ఎక్కడా లేదు, అదంతా వాస్తవమే. అజ్ఞానం ఉంది, మాయ లేదు మేడం. తెలియకపోవడం, దారి తెలియకపోవడమే ప్రధానమైన సమస్య. మీ ఇంట్లో కారు ఉంది, మీకు డ్రైవింగ్ రాదు, మీరు ఏం చేస్తారు కారుతో? ఏం చేయలేరు మీరు. కంప్యూటర్ ఉంది మీ ఇంట్లో, మీకు కంప్యూటర్ చేత కాదు, ఏం చేస్తారు కంప్యూటర్ వలన? అలాగే మీద జీవితం ఉంది, మీ జీవితం ఎలా చేయాలో మీరు నేర్చుకోలేదు, జీవితం వేస్ట్ అయిపోయింది. మీ కారు వేస్టే, మీ కంప్యూటర్ వేస్తే, మీ జీవితం వేస్టే. నేర్చుకోవాలి, కంప్యూటర్ ఉన్నా కూడా నేర్చుకోవాలి. కంప్యూటర్ నేర్చుకుంటే జీవితం లాభాలు. మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే కారు ఉపయోగించుకోవచ్చు, డ్రైవింగ్ నేర్చుకోకపోతే కారు ఏం లాభం మీకు? జీవితం గురించి తెలుసుకోకపోతే జీవితం వేస్ట్. కారు కొన్న తర్వాత కారు డ్రైవింగ్ నేర్చుకోవాలా వద్దా? కంప్యూటర్ కొన్న తర్వాత కంప్యూటర్ నడిపించడం నేర్చుకోవాలా లేదా? జీవితం వచ్చిన జీవితం ఏంటి తెలుసుకోవాలా వద్దా? అదికే ధ్యానం, అదే ఆధ్యాత్మికత. జీవితం గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అప్పుడు వాళ్ళు జీవిస్తారు, అంతమంది జీవించరు వాళ్ళు.